చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం సిద్ధరాజుల కండ్రికలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ హరిచంద్రారెడ్డి నాయకులు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పద్ధతులతో నూతన విధానాలను పాటిస్తూ పంట దిగుబడి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కోదండయ్య, వైసీపీ నాయకులు పాండ్యన్, భూపతి రవి, ఆర్ఎస్ఎస్ రాజు, డాక్టర్ ఉదయ్, సుకేష్ రాజు, జ్యోతి, పశుసంవర్ధక శాఖ డాక్టర్ ధనంజయలు, ప్రశాంత్ పాల్గొన్నారు. మాట ప్రకారం చేస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు మన ఏఓ గారు చెప్పినట్టు మనం ఎక్కడైనా విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ అన్నీ తీయాలన్నా కూడా మనం బయటకు తీసుకొని రావాలి. అంటే ట్రాన్స్పోర్ట్ ఒక పక్క ఇబ్బంది, రైతు అంటే మనం దళారుల మధ్యలో సమస్య, అన్ని రకాలుగా ఉంటూ ఉండాలన్నమాట. అలా కాకుండా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడము ఆనందనీయం. ఎందుకంటే రైతులు ఇంటి దగ్గరికి ఎరువులు వచ్చి చేరుతా ఉన్నారు, పురుగుల మందు వచ్చి చేరుతా ఉన్నారు, మళ్ళీ రైతు పండించిన పంట కూడా వాళ్ళు రైతులు అంటే దళారులకు కాకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా మనము ఉంటే కదండి దాంట్లోనే స్టోరేజ్ చేసి గవర్నమెంటే పర్చేస్ చేస్తున్నది అనమాట. అలా చేసినందువల్ల రైతుకు పురుగు మందుల ద్వారా కూడా సబ్సిడీలు కూడా సబ్సిడీ అమౌంట్ మిగులుతుంది, ట్రాన్స్పోర్ట్ మిగులుతుంది, వాళ్ళు పొయ్యి వచ్చి కష్టం కూడా వాళ్ళకి శ్రమ లేకుండా పోతుంది. అదే మాదిరిగా వాళ్ళు పంట పెట్టినటువంటి కానీ మనము ఏమంటే రైతు ఎటువంటి ప్రీమియం కనిపించలేదు, పూర్తిగా ప్రభుత్వమే దీనికి సంబంధించిన డబ్బులను కూడా భరిస్తా ఉంది. రైతు వాటా ఎక్కడ లేదు దీంట్లో రైతులు ఏ విధంగా నమ్మకం చేసుకోవాలి. అది ఇక్కడ మా స్టాఫ్ మీ ఎండకాలకు వచ్చేసి డైరెక్ట్ గా మీకు చెప్పి నమ్మేస్తున్నాం. ఓకేనా, ఎనాఫ్ ట్యాగింగ్ అంటారు దాన్ని, అంటే ఒకటి అది ఇండియా మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నమ్మ గుర్తింపు సంకలిస్తా ఉంది. అంటే ప్రతి రైతుకి వాళ్ళ దగ్గర ఒక పిస్తూ ఆ ట్యాగ్ గుర్తింపు సంఖ్య ద్వారా నమోదు చేస్తాం. రేణిగుంట గాజులమాన్యం స్వర్ణముఖి నది.